ప్రియమైన దేవుని వారులారా అందరికీ కూడా యేసుక్రీస్తునామన అందరికీ వందనాలు మరి దేవుడు మన పట్ల చూపినటువంటి మహాకృపను బట్టి దయను బట్టి మరి దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతలు ఆయన బంగారు పాదాలకు స్థుతులు స్తోత్రాలు యేసుక్రీస్తునామంలో తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు నుండి దేవుని యొక్క వాక్యం ధ్యానంలో భాగంగా కొన్ని గ్రంథాల యొక్క వివరణను మరి తెలుసుకోవడానికి మరి సిద్ధపడుతున్నాం అందులో భాగంగానే ఈరోజు నుండి యోహోశివ గ్రంథపు వివరణ అనే గ్రంథం యొక్క వివరణను మరి ధ్యానం చేయడానికి దేవుడు మన పట్ల చూపినటువంటి మహాకృపను బట్టి దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ వాక్యం ముఖ్యంగా ఈ గ్రంథాల యొక్క ధ్యానం అనేది దేవుని కృపను బట్టి మరి అనేకులకు మేలుకరంగా ఉండాలని చెప్పేసేసేసి మరి దేవుడు ఈ కార్యక్రమాన్ని దీవించాలని దీని కొరకు ప్రార్థించమని అందరినీ కూడా బ్రతిమలాడుతున్నాను యహోశివా గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం యోహశివ గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని మాటలు ఈరోజు తొలి పలుకులుగా కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం అంటే పూర్తి యొక్క వివరణ అసలు గ్రంథం యొక్క పూర్తి వివరణను మరి రాబోయేటటువంటి ఎపిసోడ్ల నుంచి బాగా క్లుప్తంగా ఇంకా చాలా డెప్త్గా చాలా లోతుగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా యోహశివ గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం యహోవ సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యహోవ నూను కుమారుడును మోషే పరిచారకుడునైనా యహోశువాకు ఎలాగూ సెలవిచ్చను నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్ధాను నది దాటి నేను ఇజ్రాయేలీలకు ఇచ్చుచున్న దేశమునకు వెల్లుడి అనేటటువంటి మాట ఇక్కడ రాయటం జరిగిందండి ఈ ఈ గ్రంథం ప్రియమైన దేవుని పిల్లలారు అసలు యహోశివ ఎవరు ఈ గ్రంథంలోనే మనం ఏమి నేర్చుకోవాలి ఈ గ్రంథం ఎలా చదివితే మనకు అర్థమవుతుంది అసలు యహోశివ అనే పేరుకు అర్థం ఏంటి యహోశివ గ్రంథంలోని ఆత్మీయంగా మనం ఎదుగుదలకు అవసరమైనటువంటి అనేక ప్రాముఖ్యమైన సంగతులను మనం ఎలా ధ్యానించాలి అనేది చాలా జాగ్రత్తగా మనం ధ్యానం అండి ఇందులోని అసలు యహోశివ ఎవరు అనంటే నూను కుమారుడు అనేటటువంటి పేరు మొదటిది తర్వాత దానికంటే ముందు కూడా ఇంకొక మాట ఇంకొక మాట ఏమైనా చెప్తున్నారు అంటే మోసే పరిచారకుడు అనేటటువంటి మాట రాయటం జరిగింది మోసే పరిచారకుడు రెండవది నూను కుమారుడు అనేటటువంటి పేరు రాయటం జరిగింది ఈ గ్రంథం వివరణ మనం తెలుసుకోవడానికి ముందు ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఖచ్చితంగా కూడా మనం తెలుసుకోవాలి ఒక బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ తర్వాత మనం ఈ గ్రంథాన్ని ధ్యానం చేస్తే మనకి చాలా చక్కగా మరి అర్థమవుతుంది దీని తర్వాత వచ్చేటటువంటి న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం ఇప్పటికే మనం ధ్యానం చేసాం అందులో భాగంగానే మరి ఈ గ్రంథాన్ని కూడా ఇంకా లోతుగా ధ్యానం చేద్దాం ప్రియమైన వార్లారా యహోస్వా నూను కుమారుడు ఇతని ఈ పేరు ఇది రెండవ పేరు ఇది మొదటి పేరు కాదు ఇది ఇది యహోశివ అనే పేరు ఇతనికి పెట్టబడినటువంటి రెండవ పేరు ఇది ఇతని మొదటి పేరు ఏంటి ఇతను ఏ కాలానికి చెందినటువంటి వ్యక్తి అని జాగ్రత్తగా మనం పూర్వం నుండి గనక చూస్తే బైబిల్లోని ఆరవ గ్రంథమే ఈ యహోశివ గ్రంథం ముందుగా ఆరవ గ్రంథం యహోశువ గ్రంథం మొదటి ఐదు గ్రంథాలు ఆదికాండం నిర్గమకాండం లేవీ కాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం ఈ ఐదు కాండాలను కలిపి ధర్మశాస్త్రం అని అంటాం అంటే దేవుడు ఒక రకంగా చెప్పాలి అని అంటే పితరులు చేసినటువంటి చరిత్ర పితరుల కాలం ఆ తర్వాత ప్రపంచంలో పాపం అనేది పెచ్చుమెరుతున్నప్పుడు ప్రపంచంలో నుంచి దేవుని బిడ్డలుగా గర్భఫలాలుగా దేవుని బహుమానాలుగా భూమి మీదకి వచ్చినటువంటి మనిషిని కాపాడుకోవటం కోసం దేవుడు దయచేసేటటువంటి రక్షణ దేవుడు అందించేటటువంటి ఆ రక్షణ ప్రపంచ మానవాళికి అందాలి అనంటే పరలోకంలో నుండి ఒక మహానుభావుడు రావాలి ఆ మహానుభావుడు రావాలి అనంటే భూమి మీద ఖచ్చితంగా ఒక జాతిని ఒక తెగను ఖచ్చితంగా దేవుడి కొరకు ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకోవాలి అలా భూమి మీద చూసినప్పుడు దేవుని దృష్టికి నీతిపరుడుగా కనిపించినటువంటి వ్యక్తి దేవుని కొరకు బ్రతుకుతాడు అని దేవుడి మనసును గెలిచినటువంటి మహానుభావుడే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు ఈ అబ్రహాము గారు ఎక్కడో ఎక్కడో బ్రతుకుతున్నటువంటి ఒక అన్యుడిగా బ్రతుకుతున్నటువంటి ఇతని ద్వారా దేవుడు తన ప్రణాళికను భూమి మీద ఒక ప్రజలను పాపంలో మగిపోతున్నటువంటి ప్రపంచ మానవాళిలో నుండి ఒక కుటుంబాన్ని ప్రత్యేకపరిచి ఆ కుటుంబాన్ని దినదినము కూడా కుటుంబాన్ని కాపాడుతూ ఆ కుటుంబాన్ని అభివృద్ధిపరిచి ఆ కుటుంబంలో నుంచి ఒక జాతిని ఒక జనాంగాన్ని ఒక దేశాన్ని ఆ జనాంగంలోని ఒక మహానుభావుడిని భూమి మీదకి పంపించాలి ఇలా పంపిస్తే ఆ వచ్చినటువంటి ఆ మహానుభావుడు ప్రపంచ మానవాళి రక్షణార్థమై ప్రపంచ మానవాళి రక్షణార్థమై పాపాన్ని కడిగి పరిశుద్ధమైనటువంటి పరలోకానికి మనందరినీ తీసుకువెళ్ళే విధంగా ఉండాలి అందులో భాగంగానే ఒక జాతిని సెపరేట్ చేస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలి అని అంటే దేవుడి కార్యాల కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సైన్యమే పాత నిబంధనలోని అబ్రహాము సంతానం పాత నిబంధనలోని అబ్రహాము కుమారుడైన ఇస్సాకు సంతానం పాత నిబంధనలోని అబ్రహాము ఇస్సాకుల కుమారుడైన యాకోబు సంతానం అనగా ఆ యాకోబుకే మరొక పేరు ఇజ్రాయిల్ అయితే ఇజ్రాయేలీల జనాంగమే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సైన్యం ఆ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సైన్యం ఆనాడు అయితే దేవుని పక్షాన దేవునికి వరకు పోరాడవలసినటువంటి దేవుని సైన్యమే నేటి క్రైస్తవులు అన్న సంగతి మనం అందరం గుర్తుంచుకోవాలండి ఆనాడున్నటువంటి సైన్యం ప్రపంచంలో ఎలా దేవుడు ఆశీర్వాదం పొందుతారు దేవుడు అండ మనకుంటే ఎలా ఉంటుంది అనేది ఆనాటి ప్రపంచానికి తెలియజేస్తూ ప్రపంచానికి రక్షణను ఆ జనాంగం నుండి ఒక మహానుభావుడు ద్వారా దేవుడు ప్రపంచానికి అందించాడు ఆ రక్షణను పొందినటువంటి మనం ఆ రక్షణను చేతబట్టుకొని ప్రపంచంలో దేవుడి యొక్క నిత్య జీవం ఎంత గొప్పగా ఉంటుందో ప్రపంచానికి తెలియజేయటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి నేటి దేవుని సైన్యమే ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవులు కనుక ఈ ముఖ్యంగా ఈ గ్రంథంలో చాలా జాగ్రత్తగా గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా విశ్వాసంలో వెనకబడినవారు విశ్వాసంలోని పడిపోయినటువంటి స్థితిలో ఉన్నవారు ఇక నాకు ఎందుకు ఈ జీవితం అనుకున్న వారికి ఈ గ్రంథం చాలా గొప్పగా కనపడుతుంది మరలా మిమ్మల్ని తిరిగి గట్టిగా నిలబెట్టేటటువంటి ఒక మహాజ్ఞాన గ్రంథం బైబిల్లోని ఈ యహోషువా గ్రంథం అనేది కూడా చాలా జాగ్రత్తగా మనం గమనించాలండి ఇక ఇస్సాకు తర్వాత వచ్చినటువంటి యాకోబు ఈ యాకోబు అబ్రహాము కల్దే దేశానికి చెందినటువంటి వ్యక్తి ఆ ప్రాంతం నుండి దేవుడు పిలుపు మేరకు ఆ ప్రాంతాన్ని విడిచి ఆ నదిని దాటి తరువాత ఒకనొక ప్రాంతానికి అనగా పాలు తేనెలో ప్రవహించేటటువంటి కణాను దేశానికి వచ్చి తన జీవితం కొనసాగించాడు తరువాత ఇస్సాకు గారు కొనసాగించారు తర్వాత యాకోబు గారు యాకోబు కాలంలో వచ్చినటువంటి రీత్యా వాళ్ళు మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ స్థిరపడినట్లుగా మనం చదువుకున్నాం యాకోబు గారు మరణానంతరం అతని సమాధిని మరలా ఇదే కణాను దేశంలోననేది పూడ్చిపెట్టడం అనేది జరిగింది ఈ కాలంలోనే అలా ఈ ఐగుప్తుల దేశంలోనికి వెళ్ళినటువంటి వీళ్ళు అప్పట్లోనేమండి ఐగుప్తు అంటే చాలా పవర్ఫుల్ దేశం అండి బాగా గమనించండి చాలా పవర్ఫుల్ సైనిక చర్య చేపట్టాలి అని అంటే ఈరోజు అమెరికా ప్రపంచంలోని అగ్రరాజ్యంగా ఎలాగైతే ఉందో ఏ దేశం మీదకైనా యుద్ధానికి వెళ్ళడానికి ఎలా ముందడుగు వేస్తుందో ఏ దేశానైనా లొంగ తీసుకోవాలంటే ఎలాగుంటుందో ఆ రోజులలోని అంత పవర్ఫుల్గా ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందా అంటే ఆ దేశం ఈజిప్టు అలాంటి ఈజిప్టు దేశంలోనే ఈ ఏమంటే యాకోబు గారి పిల్లలు అక్కడికి వెళ్ళి బానిసత్వంలోకి వెళ్ళటం జరిగింది బానిసత్వంలోకి వెళ్ళిన తర్వాత నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత అక్కడున్నటువంటి జనాంగాన్ని మరలా తిరిగి పితరుడైనటువంటి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ దేశంలోనికి మరలా వారిని స్వాస్థ్యంగా తన ప్రజలుగా ఆ ప్రాంతానికి నడిపించటం కోసం పుట్టినటువంటి మహానుభావుడే మోషే గారు ఈ మోషే గారి కాలంలోని పుట్టినటువంటి ఒక వ్యక్తే మనం చూస్తున్నటువంటి యహోశివా గారు ఇక్కడ వీళ్ళ జనాంగం పరిస్థితి ఏంటి అని అంటే అప్పటికి వీళ్ళందరూ కూడా స్లీవ్స్ బానిసలు ఏమండి తినటానికి తిండి సరిగ్గా ఉండేది కాదు కట్టుకోవడానికి సరిగ్గా బట్ట ఉండేది కాదు చాలా ఇబ్బందులు పడేవారు అనేకమైనటువంటి శ్రమలు అనుభవించేశారు బానిసత్వం ఒకరి కింద బ్రతకటం కదండి దాసోహంగా బ్రతికేటటువంటి వారు దాసులుగా బ్రతుకుతున్నటువంటి వారు ఎన్నో దౌర్జన్యాలకు లొంగిన వారు ఎన్నో అవమానాలకు కృంగిన వారు అలాంటి ప్రజలలో పుట్టినటువంటి ఒక బానిసలలో ఒక బానిసే ఇదిగో మోసే గారు ఒక బానిస అయితే మరొక బానిసే ఈ హోశివ గారు అయితే ఈ బానిసగా పుట్టిన మోషే తన బ్రతుకు కాలంలోని దేవుని సంకల్పం మేరకు అతను రాజమందిరంలో పెరగటం జరిగింది కానీ బానిసలలో ఒకటిగా ఉన్నటువంటి వ్యక్తే ఈ ఓహో గారు తర్వాత దేవుడు పిలుపు మేరకు దేవుడి పిలుపు మేరకు ఎనభై సంవత్సరాల తర్వాత మరలా మోసే ఆ ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి పారిపోవటం అందరికి అందరికీ తెలిసినటువంటి సంగతులు కాబట్టి నేను ఎక్కువగా చెప్పటం లేదు అక్కడికి వచ్చి అక్కడ నలభై సంవత్సరాల కాలం పాటు అక్కడ ఉండి వారిని కాపాడాలి అని అనుకున్నారు అక్కడ ఒక వ్యక్తిని చంపి ఆ మర్డర్ ఆ హత్య తన మీద పడుతుందేమో అని అనుకొని మోషే ఆ ప్రాంతం నుంచి మిథ్యానీయుల ప్రాంతానికి పారిపోయి మరలా మిథ్యానియుల ప్రాంతం నుంచి మరలా ఈజిప్ట్కి వచ్చి దేవుని యొక్క సంకల్పం మేరకు దేవుని యొక్క తోడ్పాటుతో దేవుని యొక్క ఏమంటే బలంతో అండదండలతో దేవుని దీవెనలతో ఐగుప్తు దేశాన్ని గడగడలాడించినటువంటి దేవుని ప్రతినిధిగా మోసే మనకు కనిపిస్తున్నారు బైబిల్లో ఏమంటే ఇప్పటి వరకు చెప్పినటువంటి సంగతులు అన్నీ కూడా వాస్తవాలండి ఏమంటే బైబిల్ ఎలా ఉంటుంది అని అంటే రియలిస్టిక్గా ఉంటుంది ఏ గ్రంథాన్నైనా మీరు తీసుకోండి ఇప్పుడు యహోశివ ఈ గ్రంథం అనే జాగ్రత్తగా తీసుకుంటే ఈ గ్రంథం ఏ కాలానికి చెందిందో మనం ఖచ్చితంగా చెప్పవచ్చు తర్వాత ఏ ప్రజల మధ్య జరిగింది అని అంటే ఒక జనమేమో కనానీయులు కనిపిస్తున్నారు ఇప్పటికీ భూమి మీద కూడా వాళ్ళ తెగలు కనిపిస్తూ ఉన్నాయి ఇంకొక పక్క ఇజ్రాయేలీలు ఉన్నారు ఇజ్రాయేలీలు ఆ దేశం కానివ్వండి యోర్ధాను నది కానివ్వండి అక్కడ ఉన్నటువంటి అనేక పట్టణాలు ఎరుశలేం అనేది ఇప్పటికీ కూడా వాస్తవంగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఏమంటే ఇప్పటికీ కూడా వాస్తవంగా కనిపిస్తుంది సమస్తము కూడా మనకి అన్నీ కూడా ప్రపంచంలోని ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా అవి ఇప్పటికీ ఉన్నాయి అప్పటికీ ఉంటాయి ఎందుకంటే ఈ గ్రంథం దేవుడు రాయించినటువంటి గ్రంథం ఆ ప్రజల మధ్య జరిగినటువంటి వాస్తవ గాథలను ఇప్పటికీ అప్పటికీ కూడా సాక్ష్యాలు అనేవి అలా నిలబడుతూనే ఉంటాయండి ఇంకా అలా దేవుడు మోసే నాయకత్వంలో నుంచి అక్కడ నుండి జనాంగాన్ని తీసుకొని వచ్చినప్పుడు దేవుడు జరుపుతున్నటువంటి దేవుడు చేస్తున్నటువంటి మహా అద్భుత కార్యాలను కళ్ళారా చూసినటువంటి ఒక గొప్ప వ్యక్తే బానిసగా పుట్టినా కూడా తన బ్రతుకు వెనక ఎందుకు ఇలా జరిగింది అని తన బ్రతుకును నిందించుకోకుండా తన బ్రతుకు ఒక కారకుడైనటువంటి ఆ దేవాది దేవుణ్ణి నిందించకుండా ఆ బానిసత్వంలో ఉండి కూడా దేవుడు చేసిన మహా అద్భుత కార్యాలను చూసి దేవుని పట్ల అపారమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి ఒక మహాయోధుడే విశ్వాసాలలో ఉన్నటువంటి ఒక గొప్ప వీరుడే ఈ యహోశివా గారు ఈ మోసా నాయకత్వంలో ఇజ్రాయేలీల జనాంగం అనేది నడుస్తూ ఉన్నప్పుడు మోసేని అంటిపెట్టుకొని మోసేతో పాటు నడిచినటువంటి వ్యక్తే ఈ యహోషివా గారు అయితే ఈ యహోష్వా గారు మోసేతో ఉన్నప్పుడు ఇజ్రాయేలీలను వెంబడిస్తూ అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీయులు వారిని తరిమినప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆ సముద్రం దాటి వచ్చిన తరువాత నలభై సంవత్సరాల ఆ కాలంలోనే అక్కడే ఉన్నారు అలా జరిగినటువంటి ఆ కాలంలోను ఒక ఇన్సిడెంట్ని చదువుదామండి ముందుగా ముందుగా ఒక మాట చదువుదాం ఎందుకంటే ఆ ఆ మాట కను ఈ గ్రంథానికి చాలా దగ్గర సంబంధం అనేది మనకు అవసరమైనటువంటి ఒక వచనాన్ని చదువుదామండి సంఖ్యాకాండము సంఖ్యాకాండము పదమూడు అధ్యాయము సంఖ్యాకాండము పదమూడు అధ్యాయము సంఖ్యాకాండము పదమూడు అధ్యాయము ముందుగా మొదటి వచనం చూద్దాం ప్రియమైన వర్లు ముందుగా మొదటి వచనం చూద్దాం యోహోవా మోషేకు ఎలాగు సెలవిచ్చును నేను ఇస్రాయేలీలకు ఇచ్చుచున్న కణాను దేశమును సంచరించి చూసుటకు నీవు మనుష్యులను పంపుము వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యున్ని మీరు పంపవలను ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను ఇది దేవుడి ఆజ్ఞ మోసే గారికి చెప్పడం జరిగింది మోసే గారికి ఇలా చెప్పినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ ఎన్ని గోత్రాలు ఉన్నాయి అని అంటే పన్నెండు గోత్రాలు ఉన్నాయి మనందరికీ తెలిసినటువంటిది పన్నెండు గోత్రాలలో దేవుడు ఏమంటున్నారు అనంటే ఆల్రెడీ ఏమంటే అరణ్యానికి వచ్చేసారు ఎర్ర సముద్రాన్ని దాటారు ఎర్ర సముద్రాన్ని దాటిన తరువాత అక్కడ తిరుగుతున్నటువంటి జనాంగానికి దేవుడు ముందుగా చెప్పాడు ఇదిగో మీరు వెళ్ళేటటువంటి ఖనాను దేశం పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ దేశాన్ని స్వాస్థ్యంగా మీరు అనుభవించబోతున్నారు ఇది వీళ్ళెవరు అని అంటే మోసే నాయకత్వంలో ఐగుప్తు దేశంలో నుండి వచ్చినటువంటి జనాంగం బాగా గమనించాలి ఇక్కడ జనాంగం ఆ తరాల గురించి కూడా మనకు అవసరం మొదటిది మోసే నాయకత్వంలో ఐగుప్తు దేశంలో నుండి పుట్టి ఐగుప్తు దేశంలో పెరిగి ఐగుప్తు దేశంలో బానిసత్వాన్ని అనుభవించి ఐగుప్తు దేశంలో మోసే ద్వారా దేవుడు చేసిన అద్భుతాలను చూసి ఎర్ర సముద్రాన్ని దాటి ఆకాశం నుండి మన్నాను కురిపిస్తే ఆ మన్నాను భుజించి దేవుడి శక్తి సామర్థ్యాలను కళ్ళారా చూసినటువంటి ఈ జనాంగమే ఈ ఏ తరం ఈ తరం అని అంటే ఐగుప్తులో ఎవరైతే బానిసలుగా ఉన్నారో వాళ్ళ తరం ఇప్పుడు ఎక్కడున్నారు అని అంటే ప్రేమైన వారుల ఎర్ర సముద్రాన్ని దాటి ఇప్పుడున్నటువంటి సౌదీ అరేబియా ఆ దేశాలండి ఇప్పుడు ఈ ఇప్పుడు మనం చదివితే కనుక ఆ దేశాలే ఆ ప్రాంతం నుంచి దాటి యువతలకు వచ్చేశారు ఇక్కడికి వచ్చినటువంటి జనాంగానికి దేవుడు చెబుతున్నటువంటి మాట ఈ తరం ఎవరు ఏ తరం చెప్పండి ఈజిప్ట్లో ఎవరైతే బానిసత్వం అనుభవించారో ఆ తరమే ఆ తరానికి పిల్లలు పుట్టారు మీరు గమనిస్తే ఆ తరాలకే పిల్లలను కన్నారు వీళ్ళు ఆ పిల్లలందరూ కూడా ఎక్కడ పెరుగుతున్నారు అంటే అరణ్యంలోనే పుట్టారు అరణ్యంలోనే పెరుగుతూ ఉన్నారు వీళ్ళతో పాటు ఎవరున్నారు వారి తల్లిదండ్రులు ఉన్నారు ఈ తల్లిదండ్రులు ఎక్కడ పుట్టారు అంటే ఐగుప్తులో పుట్టారు ఐగుప్తులో పుట్టి ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేలీలకు పుట్టినటువంటి దేవుని జనాంగం వీళ్ళు ఐగుప్తులో పుట్టి ఐగుప్తులో పెరిగి ఐగుప్తులో బానిసత్వం అనుభవించి మోసే నాయకత్వంలో దేవుడి దయ వలన ఆ ప్రాంతాన్ని దాటి ఎర్ర సముద్రాన్ని దాటి అరణ్యంలోకి వచ్చేశారు అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఈ తరాన్ని దేవుడు అనుకున్నాడు ఇదిగో నా ప్రజల కదా కాబట్టి ఈ ప్రజలకు ఆ దేశాన్ని స్వాస్థ్యంగా ఇవ్వాలి అని అనుకున్నారు అప్పుడు దేవుడు మోసేకు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే నాయన మోసే ఇదిగో పన్నెండు గోత్రాల వారు ఉన్నారు కదా పన్నెండు గోత్రాలలో ఒక్కొక్క గోత్రానికి ఒక్కరిని తీసుకో ఆ ఒక్కరు కూడా ఎలా ఉండాలి ఆ గోత్రాలలోనే ఉన్నటువంటి వారిలో గోత్రానికి ప్రధానుడై ఉండాలి అంటే మంచి పేరు దేవుని పట్ల విశ్వాసం కలిగినట్టు గో మొదటి వాడై ప్రధానుడై ఉండాలి ఇలాంటి ఏమంటే ఈ పన్నెండు గోత్రాల ప్రధానులను సెలెక్ట్ చేసేసి వారిని ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం ఎలా ఉందో ముందే పోయి ఒకసారి ఏమంటే ఒక్కసారి పోయి వేగులు చూసి రపోండి ఒకసారి పోయి కావాలనుకుంటే చూసి రప్పండి స్వాస్థ్యాన్ని మీరు అనుభవించబోతున్నారు ఎలా ఉంటుందో నేను ఇచ్చేటటువంటి దేశం అనేది మీకు డౌట్ అవుద్దు అక్కడికి వెళ్ళి చూసి రండి అని అన్నారండి అలా చూసినప్పుడు సెలెక్ట్ చేస్తూ ఉన్నారు ఆ సెలెక్ట్ చేసేటటువంటి మనుషులలోని ఒక వ్యక్తి ఉన్నారండి చూడండి ఎనిమిదో వచనానికి వచ్చేసరికి మీరు ఆ వచనాలన్నీ చదువుకుంటారండి మోషే మూడవ వచనం ముందుగా చదువుతాం మోషే యహోవా మాట విని అక్కడ నుంచి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కూడా పారాను అరణ్యం నుండి వారిని పంపెను ఆ వారందరూ ఇజ్రాయేలీలో ముఖ్యులు అని ఉందండి ఆ ముఖ్యులల్లో నుంచి ఒక గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి పేరు మనకు కావాలి వచనం చదువుతున్నాను ఎఫ్రాయిము గోత్రమునకు చూడండి ఎంత బాగుందో ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడునైనా హోషేయా అనే పేరు కనిపిస్తుంది అండి నూను కుమారుడు ఎవరు అంటే హోషేయ అతని పేరు ఏం పేరు హోషేయ హోషేయ అనే వ్యక్తి నూను కుమారుడు ఈ నూను కుమారుడే మోషేకు పరిచారకుడు ఆ పరిచారకుడే ఈ పన్నెండు గోత్రాలు ఉంటే ఆ పన్నెండు గోత్రాలలో ఒక గోత్రం ఏ గోత్రం అని అంటే ఎఫ్రాయిము గోత్రము అన్న ఈ అఫ్రాయిము గోత్రామునికి ప్రధానులలో ఒక ప్రధానుడుగా ఉన్నటువంటి గొప్పవాడే ఒక వ్యక్తే ఈ హోషేయ హోషేయ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తరువాత ఇంకా అతని గురించి ఇంకొక మంచి మాట రాయటం జరిగిందండి ఇంకొక మంచి మాట రాయడం జరిగింది చూడండి పదహారో వచనానికి వచ్చేసరికి పదహార వచనానికి వచ్చేసరికి అదే అధ్యాయము సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము పదహారవ వచనానికి వచ్చేసరికి దేశమును సంచరించి చూసుటకు మోషే పంపిన మనుష్యుల పేర్లు ఇవే మోషే నూను కుమారుడునైనా హోషేయకు మోషే నూను కుమారుడైన హోషేయకు యహోశివా అని పేరు పెట్టెను అని ఉందండి అంటే యహోశువా అనేది రెండో పేరు అంతకంటే ముందు పెట్టబడినటువంటి అంటే హోషేయ హోషేయ అనే పేరును మార్చి మోషే గారు ఈ వ్యక్తికి పెట్టినటువంటి రెండవ పేరే యహోశివ యహోశివా అనే మాటకు అర్థం యహోశివ అనే మాటకు అర్థం యహోవా రక్షణ అర్థం రక్షణ రక్షకుడు అనర్థం అండి మీరు యేస్సు క్రీస్తు అనే మాటకు కూడా అర్థం రక్షణ అనే అర్థం రక్షకుడు అని అర్థం ఏమంటే అంటే పాత నిబంధనలోని క్రీస్తుకు ఛాయగా ఏమంటే క్రీస్తుకు ఛాయగా ఈ వ్యక్తి కనిపిస్తున్నాడు అతను ఎవరు అనంటే యహోశివ అతనికి ముందు పేరు హోషేయ హోషేయ యహోశివ యహోశివ అనేది రెండవ పేరు ఈ శివ ఎలాంటి వ్యక్తి అని అంటే పద్నాలుగో అధ్యాయానికి వచ్చేసరికనే ప్రేమైన వారులరా పద్నాలుగో అధ్యాయానికి వచ్చేసరికినే చూడండి ఒకసారి ఈ జనం అందరూ కూడా ఈ పన్నెండు గోత్రాల వారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఈ పద్నా ఈ ఏమంటే అక్కడ నుంచి వెళ్ళి పద్నాలుగో అధ్యాయంకి వచ్చేసరికి కానీ వీళ్ళ చరిత్ర వాళ్ళు తిరిగి రావటం జరిగింది వచ్చి రిపోర్ట్ ఏమనిస్తున్నారో చూడండి ముందుగా పదమూడో అధ్యాయం చివరి మాటలు చూద్దాం పదమూడో అధ్యాయము పదమూడో అధ్యాయము ముప్పై వచనం నుంచి చూద్దాం ముప్పై వచనం నుంచి కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా ఆ వెళ్ళుదుము దానిని స్వాధీనపరుచుకుందుము దానిని జయించుటకు మన శక్తి చాలుననను అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదికి పోజాలమనిరి మరియు వారు తాము చూసిన దేశమును గూర్చి ఇజ్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి మేము ఈ సూచినటువంటి దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫీలు సంబంధులైనటువంటి అనాకు వంశపు నెఫీలను సూచితమి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటిమి అని ఇక్కడ మీరు గమనిస్తే ఆ వెళ్ళినటువంటి పన్నెండు గోత్రాల వారిలోనే ఒక వ్యక్తి కాలేబు మరొక వ్యక్తి యహోశివ ఆయన నూను కుమారుడైన హోషేయకు పెట్టబడినటువంటి పేరే ఈ యహోశివ అయితే ఈ కాలేబు గారు మాట్లాడటం ఇప్పుడు మనం గమనించాం లేదు మన దేవుడు గొప్పవాడు మనం వెళ్తాం గ్యారంటీగా ఆ ప్రాంతాన్ని మనం ఖచ్చితంగా కూడా స్వాధీనపరుచుకోవచ్చు అని చెప్పి చెబుతున్నారు ఇక్కడ మీరు బాగా గమనిస్తే ప్రేమైన దేవుని పిల్లలారా మిగిలినటువంటి పది మంది ఎందుకు ఈ మాట చెప్పారు ఇద్దరు మాత్రమే ఇద్దరు ఇద్దరులో ఒక వ్యక్తి కాలేబు చెప్పినటువంటి మాట విన్నాము తర్వాత ఇంకొక వ్యక్తి చెప్తున్నటువంటి మాటను కూడా చూద్దామండి చూడండి ఒకసారి ఆరో వచనం కూడా చూద్దాం పద్నాలుగో అధ్యాయము ఆరో వచనం అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నుండినటువంటి నూనూ కుమారుడనకు యోహోశివయు ఓకేనా ఎప్పుడే కుమారుడకు కాలేబును బట్టలు చింపుకొని ఇజ్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము యోహోవా మన యందు ఆనందించిన ఎడలా దేశంలో మనలను చేర్చి దానిని మనల మనకు ఇచ్చును అని అంటున్నారండి వీళ్ళు చెప్పేది ఏంటి అని అంటే దేవుడు కనుక మనం ఎంతో ఆనందిస్తే మనం ఖచ్చితంగా కూడా అక్కడికి వెళ్తామో దేవుడు మనకిస్తాడు అని అంటున్నారండి మనకిస్తాడు దేవుడు మనకిస్తాడు మనం స్వాధీన పరుచుకుంటాం మనం దాన్ని కైవసం చేసుకుంటాము అని తమ బలాలను బట్టి చెప్పటం లేదు కానీ మనకు దేవుడు ఇస్తాడు మన దేవునికి ఇష్టమైన రీతిలో ఉంటే మనకు దేవుడు ఇస్తాడు మనకు దేవుడు ఇస్తాడు అపారమైనటువంటి విశ్వాసం వీరిలో కనిపిస్తున్నట్టుగా ఉందండి మొదటిది ఇంకా రెండవ పాయింట్ కనుక గమనిస్తే మరి మిగిలినటువంటి పది మంది ఏం చూశారు వీళ్ళు ఏం చూశారు అని అంటే ప్రేమైన దేవుని పిల్లలారా వెళ్ళినటువంటి దేశం సాదా సీదా దేశం కాదు గుర్తుంచుకోండి అమ్మా వెళ్ళినటువంటి దేశం మామూలు దేశం ఏం కాదు కనానీయుల దేశం అంటే ఏదో మామూలుగా ఇలా పోయి ఏదో చిన్నవారిని కొట్టినట్టుగా కాదు ఆ దేశపు యొక్క పటిష్టత దాని సెక్యూరిటీ ఎంత గొప్పగా ఉంటుందో ఈ యహోశివ గ్రంథంలో మనం చూద్దామండి ఆ దేశపు సెక్యూరిటీ ఎలా ఉంటుంది ఆ దేశంలోనికి ఎవరైనా అడుగు పెట్టాలి అని అంటే ఎన్ని గట్స్ ఉండాలి వాళ్ళందరినీ దాటి ఆ దేశాన్ని కైవసం చేసుకోవాలి అంటే సామాన్యుడు ఎవడో కూడా అసలు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి వాళ్ళకున్నటువంటి ట్రైనింగ్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రొటెక్షన్ అంతా కూడా చూసి ఈ పది మంది గుండె పగిలిపోయారండి ఏమంటే పది మంది గుండె పగిలిపోయారు అమ్మో వాళ్ళను చూస్తే ఎట్లున్నావు వాళ్ళ కింద మనం మిడతల్లాగా ఉన్నాం వాళ్ళు కనుక వచ్చి పడ్డారంటే మాత్రానికి మనం ఏమైపోతామో అన్నటువంటి ఈ మాటలు చెప్పగానే ఈ జనం అందరూ కూడా ఏమైపోయారు పద్నాలుగు అధ్యాయం మొదటి వచనం చూస్తే ప్రేమైన పద్నాలుగు అధ్యాయము మొదటి వచనం చూస్తే అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెట్టి కేకలు వేసను అప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళ మాటలు విన్న తర్వాత అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెట్టి కేకలు వేశను ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి అని ఉందండి ఏడ్చిరి అని ఉంది ప్రేమైన వాళ్ళ అలా జనమందరూ ఏడుస్తూ ఉంటే అపారమైనటువంటి విశ్వాసంతో వీళ్ళకే మరి మిగిలినటువంటి ఆ పది మందికి ఆ పది మంది మాటల విన్న ఈ సర్వ సమాజానికి లేనిది ఆ ఇద్దరికి ఉన్నది ఏంటి అంటే ప్రేమైన దేవుని పిల్లలు ఆ ఇద్దరు కూడా ఎదురుగా ఎంత పెద్ద భవనాలు ఉన్నాయి ఎదురుగా ఎంత పెద్ద సైన్యం ఉంది ఎదురుగా ఎంత పెద్ద ధైర్యవంతులైన సై శత్రు సైనికులు ఉన్నారు అనేది వీళ్ళు చూడటం వాళ్ళ సంఖ్య ఎంత వాళ్ళ బలం ఎంత వాళ్ళు ఎంత అనేది వీళ్ళు చూడటం వీళ్ళు చూసేదల్లా ఏంటి అని అంటే అమ్మో ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా విడగొట్టినటువంటి మా దేవుడు ఈ వేళ నుండి మమ్మల్ని రక్షించలేడా ఐగుప్తు అనంటే ఈజిప్టు అనంటే నేను ఇంతకుముందు చెప్పాను కదండి ఆ టైంలో ఏమంటే ఈ నిర్గమ కాండంలోని వారు సంచరిస్తున్నటువంటి ఆ కాలానికి ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చే టైంకి ప్రపంచంలోని బలవంతమైన ఏమంటే బాగా అత్యంత బలం కలిగినటువంటి రాజ్యం ఏదైనా ఉంది అని అంటే ఈజిప్ట్ రాజ్యం అండి అలాంటి ఈజిప్ట్ రాజ్యాన్నే మట్టి కరిపించి ఈజిప్ట్ రాజ్యం నడిబొడ్డు నుంచి దేవుని ప్రజాంగ దేవుని ప్రజలను దేవుని జనాంగాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు దేవుడి శక్తి సామర్థ్యాలను చూసినటువంటి వీళ్ళకు మాత్రం అపారమైన విశ్వాసం ఉంది మనక మన వెనక ఎవరున్నారు తెలుసా మన ముందు మన వెనక మన చుట్టూ కూడా ఎవరున్నారు దేవుడు ఉన్నాడు మనకంటే ముందు మన దేవుడు అడుగు వేస్తాడు మనకంటే ముందు మన శత్రువులను దేవుడు పడగొడతాడు దేవుడు దయ ద్వారా ఈ దేశాన్ని సంపాదించుకుంటాము అన్నటువంటి గొప్ప అపారమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి యోధులలోనే ఒక ఇద్దరు యోధులు కనిపిస్తున్నారు ఒకటి కాలేబు రెండోది ఓహో శివ వీళ్ళతో పాటు మోసే మహానాయకుడు ఉన్నారు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి జనాంగం ఐగుప్తు దేశంలో నుంచి పుట్టి పెరిగి అక్కడే బానిసత్వాన్ని అనుభవించి ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చినటువంటి ఆ జనాంగం ఆ జనాంగానికి దేవుని గర్భఫలముగా వచ్చినటువంటి వాళ్ళ పిల్లలు నెక్స్ట్ తరం అండి నెక్స్ట్ ఆ తర్వాత వచ్చినటువంటి తరం రెండు తరాల మనుషులు ఆ జాతిల మధ్యలో ఉన్నారు మొదటి తరం ఎవరు అని అంటే ఐగుప్తులో పుట్టి ఐగుప్తులో పెరిగి ఐగుప్తు నుండి ఈ దేశానికి అంటే పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని స్వాస్థ్యంగా పొందుదామని అక్కడికి వచ్చి ఎర్ర సముద్రాన్ని దాటి అరణ్యంలో ఉంటూ అరణ్యంలో అల్ప విశ్వాసంతో అవిశ్వాసంతో దేవుడి పైన సనిగినటువంటి ఈ జనాంగం ఒక పక్కన కనిపిస్తున్నారు ఆ జనాంగానికి పుట్టినటువంటి నెక్స్ట్ తరం తరువాత జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ మరొక తరం వారి పిల్లలు ఆ తరం కూడా కనిపిస్తుంది ఇక్కడ మీరు గమనిస్తే తల్లిదండ్రులు అవిశ్వాసంలో ఉన్నారు కానీ ఈ బిడ్డలు మాత్రానికి ఒకటి గమనించుకున్నారండి ఈ ఈ బిడ్డలు మాత్రానికి అరణ్యంలో జరుగుతున్నటువంటి ఈ బిడ్డలందరూ కూడా ఒకటి మాత్రం నేర్చుకున్నారండి ఏంటి ఆ నేర్పు అని అంటే దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు అసలు ఆకాశంలో నుంచి మాకు అన్నం పడటం ఏంటి మాకు మాంసం కావాలి అనగానే పూరేడు పిట్టలు ఎలా వచ్చి వాలటం ఏంటి ఈ మాంసం దొరకటం ఏంటి ఏంటి అని చెప్పేసేసి అక్కడ రాళ్లల్లో నుంచి నీళ్లు రావటం ఏంటి అని చెప్పేసేసి ఇవన్నీ కూడా ఆశ్చర్యంగా దేవుని పైన అపారమైన విశ్వాసం మోసే ద్వారా దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలను చూసినటువంటి ఈ జనాంగం దేవుడి పట్ల వీళ్ళెవరో ఈ పిల్లలండి ఏమండి పిల్లలకి పెద్దలకి చూసారా విశ్వాసం అనేది రోజు రోజుకి పెరుగుతున్నప్పుడు పెద్దలేమో అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారు అల్ప విశ్వాసంతో వెనకడి వేస్తున్నారు పిల్లలు మాత్రం ఎలా ఉంటున్నారు పిల్లలు మాత్రానికి దేవుళ్ళలోనికి రోజు కూడా ప్రేమైన దేవుని పిల్లలు ఏమంటే చాలా కుటుంబాల్లో చూస్తే పిల్లలే ఎక్కువగా ప్రార్థన చేస్తారు తల్లిదండ్రులకంటే ఏమంటే తల్లిదండ్రులు అనేవి నేర్పి వాళ్ళు వెనకపడకూడదు వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలి ప్రేమైన దేవుని పలు ఆ రోజు తల్లిదండ్రులు వెనకబడ్డారు అవిశ్వాసంలో పడ్డారు విశ్వాసంలో దేవుడి పైన సనిగారు దేవుడి ఉగ్రతకు లోనయ్యారు దేవుడి ఉగ్రతకు లోనైనటువంటి ఈ జనాంగంలో ఈజిప్ట్లో బయలుదేరి వచ్చినటువంటి ఏ ఒక్కడో కూడా అరణ్యంలోని బతకలేదండి అందరూ కూడా అల్ప విశ్వాసంతో అక్కడే ఉన్నారు ఏదో ఒక ఇబ్బందుల్లోనో ఏదో ఒక రోగంతోనో అరణ్యంలోనే రాలిపోయారు ఆ పిల్లలందరూ కూడా అక్కడ పెరిగారు యవ్వనస్తులుగా మారారు ఇరవై రెండు ఇరవై మూడు ఏమంటే దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు కదండి అక్కడ వాళ్ళు తిరిగినటువంటి టైం అక్కడ పెరిగి పెద్దవాళ్ళు అయిపోయి మంచి యవనస్తులుగా దేవుడికి ఒక తరం దొరికింది ఆ తరం లోపల మన మోసే అప్పటికి మోసే గారు కూడా మరణించడానికి సిద్ధంగా ఉన్నారు మరణించడానికి ఒక మాట కనుక చూద్దాం కాండం ద్వితీయోపదేశ కాండం మోసే చేసినటువంటి చిన్న కార్యాన్ని బట్టి మరి మోసే దేవుడు చెప్పాడు ఆయన మోసే నీకు నా పట్ల పారమైన నమ్మకం విశ్వాసం ఉంది కానీ నువ్వు చేసినటువంటి ప్రతి విషయంలో చిన్న విషయాలలో కూడా నా పట్ల ఆ గౌరవం అనేది ఉండాలి అది నువ్వు మిస్ అయ్యావు కాబట్టి నేను ఆ దేశంలో అడుగు పెట్టనేను అంటే అలాగే తండ్రి ఈ దేశంలో అడుగు పెట్టకపోయినా పర్వాలేదు నీ సన్నిధిలో మాత్రాన్ని నేను బ్రతికుంటే చాలు నీ సన్నిధిలోని ఎప్పుడు కూడా నిత్యం బ్రతికుంటే చాలు నేను నిన్ను నమ్మింది ఈ దేశం చూడటానికి కాదు నేను నమ్మింది నీ దగ్గర నిత్యము కూడా బ్రతకటానికి కాబట్టి అని చెప్పేసి దేవుడు మాటకు శిరసావహించి వహించి తన మరణాన్ని అంగీకరించినటువంటి మహానుభావుడుగా మోషే గారు కనిపిస్తున్నారు మీరు ముప్పై నాలుగు అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో చదివితే ఇక్కడ మనకి మంచి మాటలు కనిపిస్తున్నాయి ప్రేమైన దేవుని పిల్లల అయితే ఇక్కడ ఒక మాట చెబుతున్నారు నాలుగవ వచనం చూద్దాం నాలుగవ వచనం నాలుగవ వచనం మరియు యహోవా అతనితో ఎట్లా నేను నీ సంతానం మనకు ఇచ్చదనని అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే నేను దూరంగా ఉండి చూడు చూసేసి ఆ దేశం ఎలా ఉంటుందో చూస్తానన్నావు కదా చూడు కానీ ఆ దేశంలోకి మాత్రానికి నేను నిన్ను పర్మిట్ చేయను నేను అక్కడికి వెళ్ళనివ్వను కానీ ఇక్కడే నువ్వు రాలిపోవాలి అని చెప్పినప్పుడు కన్నులారా నిన్ను దానిని చూడనిచ్చితని కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు యహోవా సేవకుడైన మోసే యహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందిను అని ఉందండి మృతి నొందినం అప్పుడు దేవుడు పక్షాన దేవుడికి నమ్మకంగా ఉన్నటువంటి మోసేకు మోషేకు పరిచారకుడుగా ఉన్నటువంటి వ్యక్తే ఈ యహోశివ కనిపిస్తున్నారు యహోశివ తలపైన చేయిబెట్టి నాయనా యహోశివ నువ్వు దేవుడి జ్ఞానం పొందుతావు దేవుడి భయభక్తులు నీలో ఉన్నాయి దేవుడికి నమ్మకంగా ఉంటావు నువ్వు ఎలానే కొనసాగు అని చెప్పేసేసి అతన్ని ఆశీర్వదించేసినప్పుడు ఆ జ్ఞానం దేవుడు భయం దేవుడి యొక్క ఆశీర్వాదాలు మెండుగా ఇతని జీవితంలోనికి వచ్చినట్టుగా ఉంది ప్రేమైన వార్ల ఇక్కడ మీరు బాగా గమనించాలండి నాయకుడు మరణించాడు తన గురువు మరణించాడు గురువు మరణించిన తరువాత ఏమంటే తనతో వచ్చినటువంటి ఆ తరములో ఉన్నటువంటి మనుషులు అందరూ మరణించారు వాళ్ళ పిల్లలు మాత్రం అక్కడ బ్రతికారు ఆ పిల్లలందరూ కూడా ఎక్కడికి వచ్చేసారు అంటే సుమారుగా ఆ ఈజిప్ట్ దేశం నుంచి బయటకు వచ్చినటువంటి వీళ్ళ జనాంగంలో ఏ ఒక్కరూ బ్రతకలేదంటే మొత్తం చచ్చిపోయారు ఏమండి మిరియాము మోషే అహరోను పెద్ద పెద్ద తలలన్నీ ఎగిరిపోయినాయి అందరూ కూడా అడవిలోనే రాలిపోయారు అలా రాలిపోయిన తర్వాత రెండే రెండు తలలు నిలబడి ఉన్నాయి ఒకటి యహోశివ రెండు కాలేబు వీళ్ళు ఉన్నారు ఇప్పుడు దేవుడు అక్కడున్నటువంటి వాళ్ళందరినీ చూసిన తర్వాత వాళ్ళతో చెబుతున్నటువంటి మాట ఇప్పుడు మరలా చదువుతాం యహోశివ గ్రంథం యహో శివ గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం చూద్దాం ప్రియమైన వారి మొదటి అధ్యాయము మొదటి వచనం యహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యహోవ నును కుమారుడును మోసే పరిచారకుడునైనా యహోశువాకు ఎలాగూ సెలవిచ్చను యహోశివాతో దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమంటే ఏమంటే అక్కడ చూస్తే కొత్తగా పుట్టినటువంటి ఆ తరం పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు కాకుండా ఇద్దరున్నారు ఏమంటే గ పెద్దవారు ఇద్దరున్నారు ఒకటి కాలేబు ఉన్నారు రెండవది వచ్చేసరికి యహోశివా ఉన్నారు ఈ యహోశివాతో దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏమంటున్నారు అంటే నాయన యహోశివా నా మోషే మృతి మృత్యునందను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్ధాను నది దాటి నేను ఇజ్రాయేలీలకి ఇచ్చుచున్నటువంటి దేశమునకు వెల్లుడి అన ఎక్కడ ఏం దాటాలంటమ్మా యోర్ధాను నది ఎప్పటికీ యోర్ధాను నది సజీవంగా ఉంది ఎప్పటికీ కూడా సాక్ష్యంగా ఉంది బైబిల్లోనే ఏ సంగతైనా రాశారు అని అంటే అది ఖచ్చితంగా కూడా ఆ ప్లేసు ఆ ప్రాంతం ఆ దేశం ఆ ప్రజలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా ఎప్పటికీ కూడా ఉంటాయి ప్రేమైన వర్లాలు అనగనగా ఒక రాజు ఆ రాజు ఏదో రాజ్యంలో ఉండేనో అన్నట్టుగా ఉండదు కనుక చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ యోర్ధాను నది దాటుడి అని అంటున్నారు అది ఆ సీజన్ ఏంటి అని అంటే రైనింగ్ సీజన్ ఈ మాట చెప్పేటప్పటికి సీజన్ ఎలాంటిది అని అంటే యోర్ధాను నది అనేది పరవళ్ళు దొక్కుతూ ఆ ప్రాంతంలో ఉరకలేస్తూ ఏమంటే చాలా భూభాగాలను చాలా వేగంగా ఏమంటే ఆ నది అలా వచ్చేసింది అని అంటే ఇలా వంకలొంకలుగా వంకలొంకలుగా వచ్చేస్తూ ఉంటుంటుంది ఎక్కువగా ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి అది కామన్గా ఏమైపోతుంటుంది అంటే ఆ ఒడ్డుని చీల్చుకుంటూ వస్తూ ఉంటుంటుందండి చీల్చుకుంటూ కూడా ఎలా వస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి మనకు లైవ్లో కనుక జాగ్రత్త చూస్తే గోదావరి కూడా ఈరోజు పరిస్థితి అంతే ఉందండి గోదావరి చాలా తెలంగాణని ఆంధ్రాని కూడా కుదిపేస్తున్నట్టుగా ఉంది ప్రియమైన వార్ల ఆ రోజులలోని ఆ ప్రాంతంలో ఒక నది ఉంది యోర్దాను నది ఆ నది కూడా ఆ నది దాటి పెళ్ళాలి అంటే నదికి యువతల పక్క ఉన్నారు నది దాటితే దేవుడు ఇవ్వబోయేటటువంటి స్వాస్థ్యంగా కనిపించేటటువంటి ఆ దేశం ఉంది ఆ కణాను దేశంలోనికి నీవును ఈ జనులందరూ కూడా వెళ్ళాలి అని అంటున్నారండి ఇక్కడ ఇది అంటే ఆయన అవసరం ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళాలండి ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఇదే దేశంలోనికి వెళ్ళాలని ఎవరు ప్రయత్నం చేశారు అసలు ఎవరు పట్టుకొచ్చేసారు అంటే దేవుడు అనుమతితోనే మోసే నడిసి వచ్చేసారండి గురువు వల్లే కాంతి శిష్యుడు వల్ల అయితే మొదటిది రెండోది వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి జనాంగం వాళ్ళ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు బాగా అనుభవం కలిగిన వాళ్ళు జీవితాన్ని ఆరితేరి చూసినటువంటి వాళ్ళు ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించినటువంటి ఆ జనాంగం వెళ్ళి ఆ దేశంలోనికి వెళ్ళి వేగి చూసి తిరిగి వచ్చి గుండె ధైర్యం చెడిపోయినటువంటి ఈ జనాంగానికి వాళ్ళ వల్లే కాలేదు ఇప్పుడు యహోశివ వల్ల అవుతుందా అని జాగ్రత్తగా గమనిస్తే ప్రేమైన దేవుని పిల్లలు మహా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు అసలు విశ్వాసానికి ఎలా ఉండాలి విశ్వాసం అనేది ఎలా ఉండాలి అనేది ఈరోజు ఉన్నటువంటి ఏమంటే క్రైస్తవులుగా మనకు ఎన్నో అద్భుతమైనటువంటి పాఠాలను నేర్పేటటువంటి గ్రంథంగా మనకు ఈ యోహోశివ గ్రంథం అనేది కనిపిస్తూ ఉందంటే యహోశివ గ్రంథంలోనే మొత్తం ఇరవై నాలుగు అధ్యాయాలు ఉన్నాయి ప్రేమైన వాళ్ళ ఇరవై నాలుగు అధ్యాయాలు అనేవి ఉన్నాయి ఈ ఇరవై నాలుగు అధ్యాయాలలోనే ఆరో పుస్తకమైనటువంటి యోహోశివ గ్రంథం నుంచి తర్వాత ఉన్నటువంటి పన్నెండు గ్రంథాలని కలిపి మన క్రిస్టియానిటీలోనే చెప్పుకునేటటువంటి మాట ఏంటి అంటే చరిత్ర గ్రంథాలు అని అంటారు ఏమంటారు అంటే చరిత్ర గ్రంథాలు ఈ చరిత్ర గ్రంథాల్లో వచ్చేసరికి యోహోశివ న్యాయాధిపతులు రూతు సముయులు మొదటి రెండు గ్రంథాలు రాజులు మొదటి రెండు గ్రంథాలు తర్వాత దినవృత్తాంతాలు యజ్ర నెహమ్య ఈ ఇలా ఎలా ఈ గ్రంథాల వరకు కూడా అలా చూసుకుంటూ వెళ్తుంటుంటే ఈ పన్నెండు గ్రంథాలని కలిపి చరిత్ర గ్రంథాలు అని అంటున్నారు అయితే క్రైస్తవ్యంలోని ఒక ఏమంటే ఒక భేదాభిప్రాయం లేకపోతే ఒక భిన్నమైనటువంటి ఆలోచన ఏంటి అని అంటే ఇది చరిత్ర గ్రంథం అంటే ఇజ్రాయేలీల చరిత్ర అని చదువుకుంటున్నారండి ఇది ఇజ్రాయేలీల చరిత్ర ఎప్పటికీ కానే కాదు ఇజ్రాయేలీల దేవుడైన యహోవా చరిత్ర దేవుడు చరిత్రలో తాను జరిగించిన తాను రాయించాలనుకున్న తనకు ఇష్టమైన సంగతులు ప్రపంచానికి అవసరమైన సంగతులు తను ఏదైతే నిర్ణయించారో అవి మాత్రమే లిఖించబడినటువంటి ఆ సంగతులు చరిత్రను చెప్పగలిగేటటువంటి గ్రంథాలు ఈ పన్నెండు గ్రంథాలు దేవుడు చేసిన అద్భుత కార్యాలు దేవుడు నిర్ణయించిన కాలం దేవుడు నిర్ణయించిన పనులు దేవుడు జరిగించినటువంటి కార్యాలు ఈ గ్రంథాలలో ఉంటాయి ప్రియమైన వర్లలో యహోశ్వ గ్రంథాన్ని ఎలా అర్థం చేసుకోవాలి యహోశ్వ గ్రంథంలో చెప్పబడినటువంటి ఓకేనా ఇరవై నాలుగు అధ్యాయాలు ఆరు వందల యాభై ఎనిమిది వచనాలు వీటిని ఎలా అర్థం చేసుకోవాలి అంటే దీన్ని మూడు భాగాలుగా విడగొడదామండి ఏమో రేపటి నుంచి మీకు ఇంకా మన వాట్సాప్ గ్రూపులలోనే రేపు మీకు ఒక ఇమేజ్ వచ్చింది ఈ గ్రంథం ఇప్పుడు నేను చెప్పబోయేదంతా కూడా మీకు అలా చూడగానే ఈ గ్రంథాలలో ఇవి ఉంది అని చెప్పేసి మీకు అర్థమైపోతుందండి ఓకేనా దయచేసి అక్కడి నుంచి అంతా కూడా డౌన్లోడ్ చేసుకోండి మొదటిది దీనిలోని అసలు ఈ గ్రంథాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే మూడు భాగాలుగా వెడకూడదాం ఈ గ్రంథాన్ని ఎన్ని భాగాలుగా పెడకూడదాం మూడు భాగాలుగా వెడకూడదు మొదటిది యహోష్వా చేసినటువంటి ఓకేనా హిజ్ కమిషన్ హిజ్ కమాండ్ అండ్ ఓకేనా ఈ ఒక్కొక్క భాగాలను కనుక చూస్తే దీనిలోని మొదటి అధ్యాయములో ఏముంది తర్వాత రెండు నుంచి ఇరవై రెండు అధ్యాయాలలోని రెండు నుంచి ఇరవై రెండు అధ్యాయాలు కలిపి రెండో భాగంగా మొదటి అధ్యాయము ఒక భాగం రెండో అధ్యాయం నుంచి ఇరవై రెండు అధ్యాయాల వరకు రెండో భాగం ఇరవై మూడు ఇరవై నాలుగు కలిపి మూడో భాగం మూడు భాగాలుగా విడగొట్టాను మొదటి అధ్యాయం ఒక భాగం రెండు నుంచి ఇరవై రెండు అధ్యాయాలు రెండో భాగం ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాలు కలిపి మూడో భాగం వీటిలలో ఏముంది అని అంటే దేవుడు తన పనికి ఒక వ్యక్తిని ఇప్పుడు నిర్ణయించుకున్నాడు దేవుడు దేవుడు ఒక పనికి తనకి ఒక వ్యక్తి అవసరం తనకు ఒక పని ఉంది ఆ పనికి ఒక వ్యక్తి అవసరం ఆ వ్యక్తిని దేవుడు నిర్ణయించుకున్నాడు దేవుడు నిర్ణయించుకున్న తరువాత దేవుడు పిలుపు ఏమంటే దేవుడి పిలుపు అనేది ఉన్నప్పుడు దేవుడిచ్చినటువంటి అధికారం ఎంత గొప్పగా ఉంటుందో దేవుడి పిలుపు ఎవరికి అందుతుందో దేవుడి పనిలో ఉండాలి అని అంటే ఏముండాలో దేవుడి పనిలో అడుగుపెట్టిన తరువాత ఎలాంటి నిబ్బరత కలిగి ఉండాలో చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి ఆత్మీయ పాఠాలను నేర్పేటటువంటి అధ్యాయంగా మొదటి అధ్యాయం అనేది ఉంటుందండి అందుకే హిజ్ కమిషన్ అని అంటాం దాంట్లో అంటే దేవుని ప్రోద్బలం ఎలా ఉంటుంది మానవుని యొక్క ఉత్సాహం దేవుడి ప్రోద్బలంతో తోడైతే ఎలా ఉంటుంది అనేది తెలియజేసేటటువంటి మొదటి భాగమే ఓకేనా మొదటి అధ్యాయం మొదటి అధ్యాయము ఓకేనా ఆయన చేసినటువంటి హిజ్ కమిషన్ అని అంటాం రెండోది వచ్చేసరికినే హిజ్ కమాండ్ ఆయన ఆజ్ఞలు అంటే ఆయన ఏ దేవుడి పనిలోనికైతే వచ్చేసాడో ఆ దేవుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞను చూచ తప్పకుండా పాటించి ఆ ఆజ్ఞను అక్కడున్న జనాంగం మధ్య ఎలాగైతే ముందుకు వెళ్ళి ఆ ఆజ్ఞను ఏమండి దాన్ని అనుసరించాడో అనేది రెండు నుంచి ఇరవై రెండు అధ్యాయాల మధ్యలో జరుగుతుంది ఈ రెండు నుంచి ఇరవై రెండు మధ్య అధ్యాయాల మధ్యలో జరిగినటువంటిది ఏంటి అని అంటే ఆ దేశంలోనికి ప్రవేశించటం ఈ ప్రవేశించడానికి ముందు ప్రవేశం లోపల ప్రవేశం తర్వాత ఏం జరుగుతుంది మొదటిది ఏమంటే ఇరవై రెండు అధ్యాయాల్లో జరుగుతున్నటువంటి సంగతులు ఏంటి అని అంటే ముందుగా ఆ దేశంలోకి ఎలా ప్రవేశించాలి ప్రవేశించడానికి ముందు జరిగినటువంటి చరిత్ర ఏంటిది ఆ ప్రవేశిస్తుండగా వచ్చినటువంటి ఛాలెంజెస్ ఏంటి ప్రవేశించిన తరువాత ఏం జరుగుతుంది అనేది ఒక సంగతి ఇక రెండోది వచ్చేసరికినే అక్కడ ఉన్నటువంటి ఆ కణాను దేశం మూడు భాగాలుగా ఉందండి ముఖ్యంగా ఏమంటే ఆ కణాను దేశం అనేది మూడు భాగాలుగా ఒక స్ట్రాటజికల్గా వెళ్తున్నారు అంటే ఎప్పుడైనా సరే శత్రువుని కొట్టాలి అని అంటే ఏం చేయాలో తెలుసా బలాన్ని విడగొట్టాలి ఎప్పుడే కూడా సింహం అనేది వేటక గనక ప్రారంభించేసినప్పుడు అదేం చేసిందో తెలుసా మంద మీద గుంపు మీదకి వెళ్ళినప్పుడు గుంపుని భాగాలు భాగాలుగా విడగొట్టుకుంటూ వెళ్తూ ఉంటుంటుంది విడగొట్టిన తర్వాత శత్రువుని వేటాడటం అనేది స్టార్ట్ చేస్తుంది ఒక వెయ్యి ఉన్నాయి అనుకోండి దాంట్లోని ఒక మందని ఇటు ఒక మందని ఇటు రెండు భాగాలుగా విడగొట్టి ఇంకొక దాని మీద ఒక్కొక్క దాడి ఇలా చేస్తూ ఉంటాయండి సింహాలు అలానే దేవుడు కూడా ఒక స్ట్రాటజీని వీళ్ళకి ఇచ్చేసినట్టుగా ఉంది ఆ దేశం చాలా పెద్దది ఆ దేశంలోనికి వెళ్ళాలి అని అంటే ఆ దేశంలో సెంట్రల్ మధ్యస్థంలో ఉన్నటువంటి ఒక భాగం ఉంది సౌత్ దక్షిణ భాగం అనేది ఉంది దక్షిణ రాజ్యం అనేది ఉంది ఉత్తర రాజ్యం అనేది ఉంది ఈ ఈ మూడు భాగాలని కూడా ఎలా టార్గెట్ చేయాలి ఎలా టార్గెట్ చేయాలి అంటే దేవుడు చెప్పినటువంటి స్ట్రాటజీస్ ఎలా గొప్పగా ఉన్నాయో అంటే మధ్య భాగాన్ని ముందుగా కైవసం చేసుకుందాం తర్వాత దక్షిణ భాగాన్ని తర్వాత ఉత్తర భాగాన్ని ఇలా ప్రపంచంలోనికి అలా వచ్చినటువంటి వీళ్ళు ఆ రాజ్యాన్ని ఎలా కైవసం చేసుకోవాలో ఈ రెండు నుంచి ఇరవై రెండు అధ్యాయాల మధ్యలో మనం చూస్తున్నాం మొదటిది ఇలా ప్రవేశించటం ప్రవేశానికి ముందు వాళ్ళకి ఎదురుపడినటువంటి సమస్యలు ఏంటి ప్రవేశించిన ప్రవేశించేటప్పుడు వాళ్ళకి ఎదురైనటువంటి సమస్యలు ఏంటి ప్రవేశించిన తర్వాత ఎదుర్కోబోయేటటువంటి ప్రమాదాలు ఏంటి అనేది మొదటిది కనుక చూస్తే ఆ తర్వాత ఆ రాజ్యాంగంలోనికి ఎంటర్ అయిన తర్వాత రాజ్యాన్ని ఎలా హస్తగతం చేసుకోవాలి ఎలా కైవసం చేసుకోవాలి అనేది రెండో పాయింట్గా మనం గమనిస్తూ ఉన్నాం ప్రేమ ఇదంతా కూడా ఎక్కడ ఉంది రెండో భాగంలోనే రెండో అధ్యాయం నుంచి ఇరవై రెండు అధ్యాయాల మధ్యలో ఇక ఒకసారి రాజ్యం అంతటినీ కూడా ఆక్రమించేసిన తర్వాత ఈ రాజ్యాన్ని ఎలా పంచుకోవాలి ఎలా పంచుకోవాలి ఈ పంచేటటువంటి దాంట్లో వచ్చేసరికి ఏ ప్రజలు ఏ గోత్రాలు వారు ఎక్కడ ఉండాలి స్పెషల్ సిటీస్ అనేవి దాంట్లో ఉన్నాయి ఒక ప్రత్యేకమైనటువంటి నగరాలు అనేవి ఉన్నాయి ఈ నగరాల్లో ఎవరుండాలి ఈ ఈ భూభాగాలను ఎవరెవరికి పంచిపెట్టాలి ఎలా పంచిపెట్టాలి అనేది ఇదంతా కూడా రెండు నుంచి ఇరవై రెండు అధ్యాయాల మధ్యలోనే ఉంటుందండి ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి దేవుడి పనిలో తాను చూపించినటువంటి అంకిత భావం యహోశివ గారు చూపినటువంటి అంకిత భావం ఎంత గొప్పగా ఉంటుంది అంకిత భావం ఆయన తన పనిలోని ఎంత అంకిత భావంతో పనిచేశారు తను కేవలం తనే కాకుండా తనతో పాటు తన కుటుంబాన్ని ఎలా తీసుకువెళ్ళారనేది ఇరవై రెండు ఇరవై ఏమంటే ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాల్లో ఉంటుంది తన జీవితం ఎందరికీ ఆదర్శప్రాయంగా ఎందరినో ఆత్మీయంగా తట్టి లేపే విధంగా మనకి మొదటి అధ్యాయం నుండి ఇరవై నాలుగు అధ్యాయాల వరకు కూడా మనకి సాక్షాత్కరితై ప్రయమైన వారుల కనుక ఈ చిన్న బ్యాక్గ్రౌండ్తోని ఓకేనా ఈ ఈ ఇంట్రడక్షన్తోని ఈ పరిచయంతో ఈ యహోశివ గ్రంథాన్ని బాగా లోతుగా ధ్యానం చేద్దాండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందండి మమ్మల్ని మిక్కులుగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి మీ మహాకృపను బట్టి తండ్రి మరి మీ వాక్య ధ్యానంలో భాగంగా మరి యోహోశివ గ్రంథపు వివరణను తండ్రి ఇందులోని తొలి పలుకులుగా తండ్రి మీరు చూపినటువంటి ఈ మహాజ్ఞాన సంగతుల కొరకు తండ్రి మీ బంగారు పాదాలకు స్తోత్రాలు తండ్రి ఈ గ్రంథ ధ్యానం ద్వారా తండ్రి మేము ఇంకనూ ఆత్మీయంగా ఎదిగేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి మీ లోతైనటువంటి మర్మాలను తండ్రి మాతో పంచుకోండి తండ్రి ప్రపంచానికి అర్థం కానటువంటి ఎన్నో గొప్ప సంగతులను తండ్రి ఈ జీవ గ్రంథంలో మీరు రాయించారు అట్టి జ్ఞాన సంగతులను తండ్రి మేము తెలుసుకోవటానికి ఇంకనూ తండ్రి మరి విశ్వాసంతో ముందుకు పోయేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి ఈ వాక్యంలో తండ్రి మరి ఎంతవరకు కూడా తండ్రి ఓపికతో ఉన్నటువంటి మీ బిడ్డలందరినీ తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి మరి తండ్రి ఆదివారం జరగబోయేటటువంటి కోడికల్లో కూడా తండ్రి మీ సహాయాన్ని దయచేయండి తండ్రి మరి జరగబోతున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పజెప్పుకుంటూ ఇంతవరకు చెప్పినటువంటి మీ మాటలు తండ్రి మా జీవితాల్లో ఫలింపజేయమని బ్రతిమలు అడుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్